ఇప్పుడు మేము బొగద టన్నెల్ దగ్గరికి వాకింగ్లో వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండొచ్చు బొగద టన్నెల్. ఫారెస్ట్లో ట్రెక్ చేయాలి. చూడండి, నల్లమల ఫారెస్ట్ ఇది. ఇక్కడ ట్రెక్కింగ్ చేసే దారి చూడండి ఎలా ఉందో, గుంతలు గుంతలు ఉంది. పొదలు చూడండి ఎలా అల్లుకుపోయినాయో. అందుకే ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ట్రెక్కింగ్ చేయాలి. అన్ని బాగా గమనిస్తూ ఉండాలి, చుట్టుపక్కలంతా ఎక్కడేముందో తెలియదు కాబట్టి. అప్పుడప్పుడు ఈ సైడ్ ఎలుగుబంట్లు అలాంటివి కూడా తిరుగుతుంటాయి. సో ఫారెస్ట్లో తిరిగేటప్పుడు చుట్టూ మనం గమనిస్తూనే నడుస్తూ ఉండాలి. మాకు దారిలో బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి చూడండి. బటర్ఫ్లై పార్క్ లాగా ఉంది ఇది. చాలా కలర్ఫుల్ బటర్ఫ్లైస్ అన్నీ ఉన్నాయి. దారి అంతా అవే కనిపిస్తున్నాయి. మేము రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చేసాము ట్రెక్ ఫారెస్ట్లో ట్రెక్ చేస్తూ. అక్కడ కనిపిస్తుంది చూడండి అదే బొగద టన్నెల్. ఇక్కడ మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుంది లేదో తెలియదు కానీ బటర్ఫ్లైస్ అయితే చాలా కనిపిస్తున్నాయి ట్రాక్ పైన. ఇది వచ్చేసి రైల్వే ఎంప్లాయీస్ ఈ ట్రాక్ని మరమ్మతులు చేస్తుంటారు కదా, ఆ ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఇవి. ఈ బొగద టన్నెల్ లెంత్ వచ్చేసి 1529 meters అంట, అంటే 1.5 kilometers డిస్టెన్స్ ఉంది. మొత్తం స్ట్రైట్గా ఉంది చూడండి, ఆ ఎడ్జ్ కూడా అనిపిస్తుంది. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్ళే రూట్లో ట్రైన్ ఇట్లా ఈ టన్నెల్లో వెళ్ళిపోతుంది. ఈ టన్నెల్ వచ్చేసి 1.5 kilometers డిస్టెన్స్ ఉంది టన్నెల్ లోపల. ఈ టన్నెల్ని 1994లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట, 96కి పూర్తయింది. 98 నుంచి ఇక్కడ ట్రైన్స్ తిరిగాయి. ఇప్పుడు మేము టన్నెల్లో కొంచెం డిస్టెన్స్ వరకు వెళ్తున్నాం లోపలికి. ఇలా ఈ టన్నెల్లో వెళ్ళడం కొంచెం డేంజరే. సో మేము ఎక్కువ దూరం ఏమి వెళ్ళాము, కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం అనుకుంటున్నాము. చూడండి టన్నెల్ లోపల కూడా లైటింగ్ అయితే ఉంది. అవతల ఎండ్ కూడా కనిపిస్తుంది టన్నెల్ది, ఆ సైడ్ లైటింగ్ కనిపిస్తుంది. కానీ చూడడానికి అయితే చాలా దగ్గరనే కనిపిస్తుంది కంటికి, బట్ అది 1.5 kilometers డిస్టెన్స్ ఉంది. టన్నెల్లో చీకటిగా ఉంటుంది కాబట్టి ఇట్లా లైటింగ్స్ కూడా పెట్టారు టన్నెల్లో. ఈ టన్నెల్లో రైల్వే వాళ్ళు ఈ ట్రాక్ని మరమ్మతులు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఉండడానికి ఇక్కడ ఒక రూమ్ లాగా ఉంది. ఇక్కడ ఈ రూమ్లో ఉంటారు వాళ్ళు ట్రైన్స్ వచ్చినప్పుడు. మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం బయటికి. ఇదొక 100 meters వచ్చింటాం లోపలికి టన్నెల్లో. ఇక్కడ బొగద టన్నెల్ ఉంది కదా, సేమ్ ఇలాగే ఆ దొరబాయి వంతెనకి బ్రిటిష్ కాలం ట్రాక్ కూడా ఇలానే బొగద టన్నెల్ ఉండేదంట. ఆ టన్నెల్ వచ్చేసి 3.5 kilometers డిస్టెన్స్ ఉండేది. దీనికన్నా పెద్దది, అది దీనికన్నా 2 kilometers ఎక్కువ. సో ఇది అదే పాటుపడిందంట. ఇప్పుడు మొత్తం ఫారెస్ట్లో, అది ఫారెస్ట్ మధ్యలో ఎక్కడ ఉంది. సో అక్కడ వెళ్ళడం కూడా డేంజర్, దాంట్లో అంతా ఎలుగుబంట్లు అలాంటివి ఉండొచ్చు. టన్నెల్ నుంచి ట్రైన్ వస్తుంది చూడండి.